Hi friends, welcome to my channel, Praveena Kitchen and Vlogs. Iroju nenu meeku simple method tho chupisthanandi. Adi beetroot tho untalu anamata. Roju chesukune untalu kaakunda kottaga ee vidhanga try cheyandi friends. Vaati kavalsina padarthalu biyya pindi, senega pindi, vanta soda, pachimirapakayalu, oil, karivepaku, kottimira, beetroot, ఆనియన్స్ ముందుగా ఇవన్నీ పక్కన పెట్టేసుకొనేసి ఈ బీట్రూట్ తీసేసుకొని బాగా కడుక్కునేసానన్నమాట. కడుక్కునేసి ఈ మోటు ఆ మోటు కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా చెక్కు తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అంతా చెక్కు తీసేసుకొనేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా అంతా తురుముకోవాలన్నమాట. ఈ విధంగా అంతా తురుముకొనేసి ఒక బౌల్ లోకి వేసేసుకొనేసి పెట్టేసుకునేద్దాం. ఈ విధంగా అంతా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని అంతా చెక్కు తీసేసుకొని ఆనియన్స్ కంతా కట్ చేసుకున్నాము. ఈ విధంగా పొడు పొడుగా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అనేది. చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకు టేస్ట్ తెలియదు కదా. ఈ విధంగా ఆనియన్స్ అనేది పెద్ద పెద్దవిగా కట్ చేసుకుంటే పొడు పొడుగా చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని కట్ చేసుకొనేసి పెట్టేసుకునేద్దాం. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొనేసి అందులోకి ఈ పచ్చిమిరపకాయలన్నీ తుంచి వేసుకునేసాము కదా, అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా పెట్టేసుకునేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొనేసి అందులోకి శనగపిండి, బియ్యపిండి, రైస్ పౌడర్ వేసుకొని అంత బాగా రైస్ పౌడర్ శనగపిండి రెండు కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకునేసాము కదా. ఇప్పుడు బీట్రూట్ అంతా మనం తురుముకున్నాము కదా, అదంతా వేసేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్నాము కదా, ఈ పేస్ట్ కూడా ఇక్కడ వేసేసుకోవాలి. అలాగే వంట సోడా చిటికడండి, వంట సోడా ఈ విధంగా అంతా బాగా కలుపుకునేయాలి. కలుపుకునేసాము కదా. ఇప్పుడు ఆనియన్స్ అన్ని మనం కట్ చేసుకున్నాము కదా, ఈ ఆనియన్స్ అన్ని అక్కడ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మీకు ఇక్కడ రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసుకునేసాము కదా. ఇప్పుడు ఇదంతా వాటర్ వేయకుండానే ముందు అంత బాగా ఆ ఎర్రగడలకు ఈ శనగపిండి రైస్ పౌడర్ అంత బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా ముందు కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకు సాల్ట్ అనేది మసాలా అనేది అన్ని బాగా ఆ పిండికి పడతాయన్నమాట. ఈ విధంగా అంతా వేసుకునేసాము కదా. ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా ముద్దగా చేసుకునేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ముద్దగా పెట్టేసుకునేసాము కదా, కొద్దిసేపు పక్కన పెట్టేసుకునేసి దీన్ని కలర్ షేడ్ అవుతుంది అన్నమాట, కొంచెం ఎర్రగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకునేసాము కదా. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు చూడండి బాగా రెడ్డిష్గా వచ్చేసింది కదా. ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి, చిన్న చిన్న ఉంటలుగా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ కొంతమంది పిల్లలు బీట్రూట్ తినరు కదా, అలాంటి పిల్లలకు ఇలా వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్లో మనము వేసి పెట్టేస్తే వాళ్ళకి తెలియకుండానే బీట్రూట్ అనేది తినేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ ఒకటి ఒకటిగా వేసుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ విధంగా బాగా కాలిపోయాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకునేద్దాము.
ఇప్పుడు మీకు ఇంకొక మాయ వేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అసలు వాళ్ళకు బీట్రూట్ కొంతమంది బీట్రూట్ స్మెల్ కూడా పడదు కదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకు ఈ చిన్న చిట్కాతో మీరు చేసుకొని తింటే బీట్రూట్ అనేది తిన్నట్టు ఉంటుందన్నమాట ఈ విధంగా అన్నీ వేసేసుకొనేసి కాల్ చేసుకునేద్దాం చూడండి ఫ్రెండ్స్ బీట్రూట్ తో ఉంట ఏ విధంగా తయారు చేశాను ఉంటలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టమాటో సాస్తో నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్.